అనేటువంటి సమావేశం జరిగింది. సో ఆ సమావేశం ముగిసిన తర్వాత అవుతుంది. సో అమిత్ షా నివాసంలోని దృశ్యాలు మీరు చూడవచ్చు. సో అది అమిత్ షా నివాసం. ఆ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. సమావేశంలో ఎంపీలందరూ కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఒక కర్టసీ కాల్గా దీన్ని భావించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత నేరుగా అమిత్ షా నివాసానికి చేరుకొని ఆయనకు కూడా అభినందనలు తెలుపుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ 303 ఎంపీ సీట్లను సాధించినటువంటి విషయం మనకు తెలుసు. సో ఆ నేపథ్యంలో బీజేపీ సాధించినటువంటి అఖండ మెజారిటీ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకి ఆయన అభినందనలు తెలుపుతున్నారు. సో ఆ మేరకు ఆయన ఆ సమావేశం కొనసాగుతుంది. అమిత్ షా నివాసం విజువల్స్ మీరు చూడవచ్చు. సో ఆ సమావేశం ఇక్కడ మనం చూడవచ్చు. ఆ విజువల్స్లో రెసిడెంట్ కమిషనర్ కనబడుతున్నారు. బ్లూ కలర్ షర్ట్లో ఉన్నటువంటి రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ కూడా అక్కడికి అమిత్ షా నివాసంలోనే ఉన్నటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు. సో ఈ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. నరేంద్ర మోడీ నేతృత్వంలో మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది. 303 సీట్లు బీజేపీ సొంతంగా సాధించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడితో ఆయన సమావేశమై రాష్ట్ర दरवाजा खुलेगा, हम खुद ही हट जाएंगे. कहाँ सर? सर प्लीज सर, प्लीज सर, प्लीज सर, सर प्लीज, एक मिनट भैया, प्लीज लेफ्ट साइड सर, हट जाएंगे हम, प्लीज हट जाएंगे हम. अरे हिलाओ मत भैया, रुकिया छोटा सा, उसको निकाल दो. दरवाजा खुलेगा, हम खुद ही हट जाएंगे. कहाँ सर? सर प्लीज सर, प्लीज.